మూడింటి 3 నిమిషాల్లో పచ్చగా ఉన్న పళ్లను తెల్లగా మార్చే చిట్కా. మంచి లేత తులసి ఆకులను తీసుకుని నీడలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఆ ఆకులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగిస్తూ బ్రష్ చేసి మీ దంతాలపై ఉన్న పసుపు రంగును తరిమి కొట్టండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలుతో కూడా బాగా రుద్దటం వల్ల మంచి ఫలితం ఉంటుందిట. మీరు రోజు వాడే పేస్ట్తో తులసి పౌడర్ను కలిపి బ్రష్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ పళ్ళు మెరిసిపోవడమే కాక ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకోసం మరికొన్ని టిప్స్. కొన్ని చుక్కలు నిమ్మరసంలో ఉప్పు కలిపి దానితో పళ్ళు రుద్దుకుని కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లకుండే పసుపు రంగు పోతుంది. నిత్యం బత్తాయి తొక్కలతో పళ్ళు శుభ్రపరచుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా చాలా ఈజీగా పోతాయి. ఇంకా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకుంటే పళ్ళు బలంగా ఉండటమే కాక తళతళ మెరుస్తాయి కూడా. స్ట్రాబెర్రీలను బాగా పేస్ట్లా చేసి అందులో చిటికెడ తేనె సోడా వేసి ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దాలి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి యాసిడ్లు పళ్లకు తెల్లటి రంగు రావడానికి తోడ్పడతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.